మనిషి యొక్క హృదయాన్ని తలచివేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మన కళ్ళంట కన్నీరు రాక తప్పదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి సంభాషణను బట్టి బైబిల్లోకి వెళ్ళి దీనికి పరిష్కారం తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రయత్నంలో రాజమండ్రి ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి పక్కన బ్లైండ్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్లో ఒకరోజు మా సంఘ సభ్యుడు ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళందరూ కూడా అందులు పాఠశాల ఆ పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ పాఠశాలలో ఆ టీచర్ని కనుగొనడానికి వెళ్ళినప్పుడు ఎందుకో పాప నా దగ్గరికి వచ్చింది. ఆ పాప వచ్చి ఒక మాట అడిగిందండి నన్ను. ఆ మాట ఎప్పటికీ ఆమె మాట్లాడుతున్న మాట నా చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది. ఆ పాప మాట్లాడిన మాట ఏంటి అంటే ఆ పిల్ల వయసు మహా అయితే 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ పాప మాట మాట్లాడిందండి. ఆ మాట విన్న తర్వాత దేవాని దీనికి పరిష్కారం ఎలా ఏంటి పరిష్కారం అని బైబిల్ అన్వేషించాను. బైబిల్లో దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని బట్టి చాలా సాటిస్ఫేషన్ అయ్యాను. ఆ పాప అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అన్న మీరు దేవుని నమ్ముకున్నాము దేవుని మాటలు చెబుతాము దేవుని కోసం వివరిస్తామని మా దగ్గరకు వచ్చారు రైట్. దేవుని కోసం వివరిస్తానని మీరు చూచారు కనుక మిమ్మల్నే సూటిగా ఒక ప్రశ్న వేస్తాను అన్న నాకు సమాధానం చెప్తారా అని అడిగింది. ఏంటమ్మా ప్రశ్న అని అడిగితే అమ్మాయి అంది అన్న మీ అందరికీ చక్కగా కళ్ళు ఇచ్చాడు ఈ లోకాన్నంతా చూడడానికి ఈ లోకాన్నంతా కూడా చక్కగా చూడడానికి మీ అందరికీ కూడా కళ్ళు ఇచ్చాడు. మేము ఏ పాపం చేసామని మాకు కళ్ళు ఇవ్వలేదన్నా. మేము ఏ పాపం చేసాం మేము ఏ పాపం చేసామని మమ్మల్ని అంధులుగా పుట్టించాడన్నా అని అడిగింది. వెంటనే ఆ పాపకి సమాధానం చెప్పాలి. ఆ టయానికి వాక్యం దగ్గరికి వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది కనుక ఆ పాయింట్ను బట్టే వాక్యం చెప్పవలసినటువంటి స్థితి వచ్చింది. ఈరోజు చాలామంది అడుగుతారు ఆ మధ్యకాలంలో సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు ఒక సేవకుణ్ణి నిలదీసి మతోన్మాదులు కూడా అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే దేవుడే ప్రజలందరినీ పుట్టించాడు దేవుడే ప్రజలందరినీ కలగజేశాడు అని మీరు అంటున్నారు. మొదటి మానవుడైన ఆదామును పుట్టించిన దేవుడే సర్వమానవాళ్ళని పుట్టించినటువంటి ఆయనే ఒకరికి ఎందుకు అంగవైకల్యం పెట్టాడు? ఒకరు గుడ్డివారు గాను ఒకటి మోరగవారి గాను ఒకరు చెవురివారు గాను ఒకరిని అంగవైకల్యముతోనూ ఒక్కొక్కరికి లోపాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? దీనికి మాకు సమాధానం చెప్పండి అని అడిగాడు. ఒక పక్క ఈ పాప అడిగింది ఒక పక్క వాళ్ళు అడిగారు. మరి దీనికి సమాధానం ఎలా? సమాధానం ఎలా? దేవుడు చెబుతున్నాడు ఒక మాట. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడిన సందర్భం నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం యెహోవా మానవులకు నోరిచ్చువాడు ఎవరు? మోగవానినే కానీ చెవిటివానినే కానీ దృష్టి గలవానినే కానీ కుంటివానినే కానీ పుట్టించిన వాడు ఎవరు? యెహోవానైనా నేనే కదా, నేనే పుట్టించాను. అదే అడుగుతున్నాం, అదే అడుగుతున్నాం దేవా. ఒకరికి అవయవాలన్నీ కరెక్ట్గా ఇచ్చి, కళ్ళు ఇచ్చి, చేతులు ఇచ్చి, కాళ్ళు ఇచ్చి, అవయవాలన్నీ కరెక్ట్గా పెట్టి మరి వాళ్ళని ఎందుకు అలా పుట్టించావని అడుగుతున్నారు. నువ్వే ఇచ్చావంటున్నావు కనుక వాళ్ళని ఎందుకు అలా పుట్టించావు అని అడుగుతున్నాం.
వాళ్ళు ఎందుకు అలా పుట్టించామో అని అన్నప్పటికీ నాకు ఒక అద్భుతమైన ముత్యములాంటి మాట దొరికింది. అమూల్యమైనటువంటి మాట దొరికింది. ఈ మాట మీకు అర్థం చేసుకోవడానికి కొంచెం అవగాహన కావాలి. బైబిల్లో ఈ మాటను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ మాట మత్తయి రాసు సువార్త, మత్తయి రాసు సువార్త ఈశరా 12వ అధ్యాయము, మత్తయి రాసు సువార్త 12వ అధ్యాయము తీశారండి. 12వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా చదువుదాం ఆ పదం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడును ఒకడు ఆయన యొద్దకు తేబడెను. నేను ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా రండి. దయ్యం పట్టిన తర్వాత గుడ్డివాడు మోగవాడు అయ్యాడా? గుడ్డివాడు మోగవానికి దయ్యం పట్టిందా? ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, దయ్యం పట్టిన తర్వాత గుడ్డివాడు అయ్యాడా? దయ్యం పట్టిన తర్వాత మోగవాడు అయ్యాడా? మోగవానికి గుడ్డివానికి దయ్యం పట్టిందా? ఆ పాయింట్ చూడండి ఒకసారి. కొన్ని కొన్ని పాయింట్స్ మనకి కొంచెం కన్క్లూజింగ్గా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి చిన్న సందర్భం మరలా చూపిస్తాను చూడండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఈ గ్యాప్లో చిన్న పాయింట్ చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. మరలా చదువుతామే ఈ మాట. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసును శోధించడానికి అపవాది వచ్చిందా? అపవాది చేత శోధింపబడ్డానికి యేసు వెళ్ళాడా? ఏమండి బైబుల్ చదివే విధానం? యేసును శోధించడానికి అపవాది వచ్చిందా? అపవాది చేత శోధింపబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు వెళ్ళిపోయాడా? అంటే అపవాది చేత శోధింపబడడానికే యేసు అరణ్యానికి వెళ్ళిపోయాడు, రైట్? ఇప్పుడు ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు, అంటే గుడ్డివాడు మోగవాడు రెండు అత్యంత అవసరమైనవే పనిచేయటం లేదు. ఇతడు అంగవైకల్యుడు, ఇతడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని చెప్పడానికి ఒక అవయవం ఏదైనా పని చేయకపోతే ఇతను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అనేసి రాసేస్తారు. కేవలం ఒక అవయవం పనిచేయలేదు అనుకోండి, కాలు పనిచేయలేదు, చేయి పనిచేయలేదు, లేకపోతే గుడ్డివాడుగా ఉన్నాడు, లేకపోతే మోగవాడుగా ఉన్నాడు, లేకపోతే చెవిటివాడుగా ఉన్నాడు, వీళ్ళకి ఉపయోగపడతాడు. 75% ఉంది కనుక ఇతను ప్రభుత్వానికి, ఉద్యోగానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ ఉపయోగపడతాడు అనేసి క్వాలిఫైడ్ అవుతారు. కానీ ఒకటి కుంటితనము, ఒకటి గుడ్డితనము, రెండు అక్కడ చూడండి, గుడ్డివాడును మోగవాడు ఒకటే. కళ్ళతోనా చూడలేడు, నోడితోనా మాట్లాడలేడు. అటు కళ్ళతో చూడలేడు, ఇటు నోడితో మాట్లాడలేడు. అంటే ఫుల్గా 100% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఓన్లీ వినగలడు అంతే, చెవుడైతే లేదు కానీ వినగలటం. విన తన యొక్క ఆలోచనలు బయటికి వ్యక్తపరచలేడు.
రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఇస్తారా? ఇస్తారా? ఎవరో ఇప్పుడు అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఏదో పని చేసుకుని పంపుతాను బాబు, మీ షాపులోనో లేకపోతే మీ దగ్గర ఏదో పని ఉండ బాబు అన్నాడు అనుకోండి, ఎవరో తీసుకొచ్చి మీరెవరో? ఎందుకంటే అతనికి ఏదైనా చూపించాలంటే కళ్ళు కనపడం, ఏదైనా మాట్లాడాలంటే అతనికి నోరు లేదు. కనుక అలాంటి వాళ్ళకు ఉద్యోగం మీరెవరు? రైట్. అలాంటి వారికి ఎవరికి ఉపయోగం లేదు అంటారు. అలాంటి వారిని ఎవరు మెచ్చుకోరు, ఎవరు కూడా సహాయము చేయరు. ఒక్కొక్క సమయంలో తల్లి కూడా అంటూ ఉంటుంది, నేను చేసిన పాపమో నువ్వు చేసిన పాపమో, నువ్వు ఇలా పుట్టవరా, ఈ విధంగా పుట్టడం వలన నేను ఈ వెట్టి చాకరి చేయలేకపోతున్నానని ఎంతోమంది అంగవైకల్యముతో ఉన్నటువంటి వారిని ఇసుకున్నటువంటి క్షణాలు ఎన్నో రోజులున్నాయి కదా. ఇలాంటి సమయంలో ఎవరికి పనికిరాదో, ఎవరికి పనికిరానటువంటి ఇతనికి దెయ్యానికి పనికొస్తాడా? నా ప్రశ్న అడిగి అర్థమైందా? ఎవరికి పనికిరాడు, దెయ్యానికి పనికొస్తాడా? దెయ్యానికి అడుగుతున్నా. నువ్వు దేవుని సువార్తకి వెళ్తావు కనుక నీకు దెయ్యం పట్టింది, సువార్త మానేసావు. నువ్వు దేవుని సువార్తకు చక్కగా వెళ్తావు కనుక నీకు దెయ్యం పట్టిందంటే నమ్మొచ్చు. ఇతని వల్ల ఏ యూజు లేకపోయినా, ఇతని వల్ల ఏ ప్రయోజనం లేకపోయినా దెయ్యానికి ఎలా ఉపయోగపడతాడు ఇతను? అర్థమవుతుందా? దెయ్యం పని ఏంటి? ఎవరిని రక్షణ మార్గంలోనికి వెళ్ళనీయకుండా అడ్డుకుని విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోయి వాళ్ళు ఏమాత్రము కూడా సువార్తలోనికి పాస్టిఫై చేయకుండా, వాక్యం దగ్గరికి వెళ్ళనీయకుండా, ఆత్మీయంగా జీవనాన్ని కొనసాగించకుండా అడ్డుకోవడమే దాని ప్రధాన లక్ష్యమైతే, ఈ ప్రధాన లక్ష్యములో మూగవాడు చెవిటివాడైనటువంటి ఇతనికి పట్టింది అంటే ఇతని వలన ఏదో ప్రయోజనముంది, ఇతని వలన ఏదో ప్రయోజనముంది, ఇతని వలన ఏదో దెయ్యం అతన్ని అడ్డగిస్తుంది. ఏమండి? ఇతని వల్ల ఏదో ప్రయోజనం ఉంది, ఇతని వల్ల ఏదో ప్రయోజనం ఉంది. దేవుడు వాడుకునే వ్యక్తిగా, దేవుడు వాడుకుంటాడు ఎటువంటి వారిని సైతం అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో యేసుక్రీస్తు వారిని డైరెక్ట్గా అడిగితే, యేసు ప్రభు వారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి అడిగితే ప్రభు వారు కూడా సమాధానం చెప్తున్నాడు. చూడండి ఒకసారి ప్రభు వారు కూడా మాట్లాడుతున్న సందర్భం, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒకడు మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేసెను? వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేసెను? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు ఇలా శిష్యులు? ఎందుకు అడుగుతున్నారంటే సమాజములో జరుగుతున్నటువంటి పరిణామాలను చూశారు వాళ్ళం. ఒక గుడ్డివాణి పట్ల, ఒక కుంటివాణి పట్ల, ఒక మోగవాణి పట్ల, ఒక అంగవైకల్యంతో ఉన్నవాడి పట్ల సమాజములో అప్పటికి ఏ బోధ ఉంది అంటే, వీడు ఏదో పాపం చేస్తుంటాడో పూర్వజన్మలో ఏదో పాపం చేస్తుంటాడో ఈ జన్మలో గుడ్డివాడిగా పుట్టుంటాడు, పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాడు ఈ జన్మలో కుంటివాడిగా పుట్టుంటాడు. మేము పుణ్యాత్ములము, వాళ్ళు పాపాత్ములు అని ఆల్రెడీ సమాజంలో అన్యబోధ జరుగుతుంది. వాళ్ళు గుడ్డివారైనా కుంటివారైనా మోగవారైనా వారిని హేళన చేసి వారి పట్ల దృషిగా ప్రవర్తించేటువంటి లోకములో వారి విషయంలో
గుడ్డివాడైతే కుంటివాడైతే మోగవాడైతే వాళ్ళని ఈ జన్మ పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటారో ఈ జన్మలో ఇలా ఈ విధమైనటువంటి వైఫల్యం వచ్చింది అని వాళ్ళు విన్న బోధ ఏమండి కేవలం మనుషులే అన్ని అవయవాలు బాగానే ఉంటాయి అన్ని అవయవాలు చక్కగానే ఉంటాయి మనిషినే మనిషిగా స్వీకరించలేని వారు వీళ్ళ దళితులని వీళ్ళ తక్కువ చూపు చూసి వాళ్ళని ఏమాత్రం కూడా ధరికి చేరనేయకుండా ఒక మనిషిని మనిషిగా స్వీకరించలేని ఈ సమాజం స్వీకరించలేని ఈ లోకం వారి పట్ల ఎలా ప్రవర్తించిందో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉందో శిష్యులు మధ్యలో మెదిలినటువంటి మాట శిష్యులు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నారు ఏమంటే వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా అన్న పదంలో వీడనే పదంలో పుట్టక ముందే ఏ పాపం చేసి ఉంటాడండి అతను అంటే వీడా అంటున్నాడంటే పూర్వ జన్మ కోసం మాట్లాడుతున్నారు వీడా విని కన్నలారా వీరా విని కన్నవారా అడుగుతున్నారు ఏమండి మనిషి ఒకసారే పడతాడు ఒకసారే మరణిస్తాడు జన్మ జన్మలు లేవు ఒక్క జన్మ విలువ తెలియని వాడు మరొక జన్మ కోసం ఆలోచించడం వ్యర్థం తెలుసా పూర్వ జన్మలో ఏదో పాపం చేశాడు కనుక వీడు గుడ్డివాడుగా పుట్టాడు పూర్వ జన్మలో ఏదో పాపం చేశాడు కదా వీడు కుంటివాడుగా పుట్టాడు అని వాళ్ళని వెలివేసేస్తే వాళ్ళను పాలెంలోనికి రానియకపోతే వాళ్ళను నీచులుగా చూస్తే వాళ్ళు ఏదో పాపాత్ములు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఒక మహాతల్లి ఆదుకుంది క్రీస్తు బోధలు విని నా ప్రభు బోధలు విని ఎక్కడో కలకత్తా ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి వాడల్లో నివసిస్తున్నటువంటి వారందరినీ కూడా ఒక మదర్ తెరీసా అద్భుతమైనటువంటి స్త్రీ క్రీస్తు బాధలు విన్నటువంటి స్త్రీ వాళ్ళకి ఎంత పరిచర్య చేసింది వాళ్ళకి ఎంత ఆదుకుంది కుష్ఠరోగులను సైతం ఏ విధంగా పరిచర్య చేసిందో ఆ మహాతల్లిని చూస్తే ఈ సమాజానికి అర్థమవుతుంది సేవ అంటే అది ఏమండి మనిషిని ముట్టుకుంటేనే మాకు మైలని మనిషిని ముట్టుకుంటేనే మేము మైలు పడతామని వాళ్ళ గాలిని కూడా సోకనీయకుండా వాళ్ళ గాలిని కూడా సోకితే మేము మైలు పడ్డామని వెలివేస్తున్న ఈ లోకములో ఒక మనిషి నాకులాగే తల్లి గర్భంలో నుంచి వచ్చారని నాకులాగే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఈ కుమారుడు ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్నాడని కనీసం మనసు కూడా లేకుండా వాళ్ళని వెలివేస్తున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా వాళ్ళను వెలివేసిన పరిస్థితులను చూసినప్పుడు యేసుక్రీస్తు మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి ప్రియమైన వాళ్ళరా చూడండి యేసుప్రభు మాట్లాడుతున్నారు వీడా వీణ్ణి కన్నవారా అని అడుగగా యేసు వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చెయ్యలేదు పాపము వలన గుడ్డితనము రాదు పాపము వలన కుంటితనము రాదు పాపము వలన మోగతనం రాదు పాపము వలన మనిషికి ఏమీ రావు దేవుడు నరులను యథార్థవంతులుగాను నీతిమంతులుగాను పుట్టించెను వీడైనను విని కన్నవారైనను పాపము చేయలేదు పాపము చేయలేదు ఏమండి ఏదైనా ముందుకుంటే ఎవరి మీద గెండేస్తారో తెలుసా ఏది ఏమైనా సరే ముందుకుంటే ఎవరి మీద గెండేస్తారో దేవుని మీద గెండేస్తారండి చాలామంది నాకు తెలిసిన ఒక ఆయన అండి కొడుకు సినిమాకి వెళ్ళకపోతే ఇతను బాధపడిపోయేవాడు డబ్బులు ఇచ్చి టికెట్లు కొని సినిమాకి వెళ్ళరా బాబు అని వాడికి టికెట్లు కొని ఇచ్చేవాడు ఇక ఆ సినిమాకి వెళ్ళి ఇంకా మందు మొదలెట్టాడు మందు మొదలెట్టిన తర్వాత మందు తాగుతున్నప్పుడు తండ్రి అంటున్నాడు నా కొడుకు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్
వాడు రహస్యాలు నాకు చెప్తాడు, నా రహస్యాలు అడిగి చెప్తాను. తండ్రి కొడుకు ఇద్దరు కలిపి మందు తాగేసేవారు. ఒకరోజు తండ్రి చచ్చిపోయాడు, క్షమించండి కొడుకు చచ్చిపోయాడు, నాకు తెలిసిన బంధువుల్లోనే. కొడుకు చచ్చిపోయిన వెంటనే తండ్రి మొదలెట్టాడు పాట. ఎవరి మీద? దేవుడా నాకెంత అన్యాయం చేసేసావు దేవుడా. ఎవరు చేశారు? దేవుడు ఏమైనా తాగి చచ్చిపోమన్నాడా? దేవుడా నాకు ఎంత అన్యాయం చేసేసావు దేవుడా అని దేవుని తిట్టడం మొదలెట్టారు. ఏమండి? అలాగే మనుషులు ఈ యొక్క అంగవైకల్యాన్ని బట్టి అది దేవుడే ఇచ్చాడని, దేవుడే కలగజేశాడని, దేవుడే ఈ విధంగా ఇచ్చాడని దేవుణ్ణి తిట్టడం మొదలెడతారు. కానీ మనలో కూడా లోపం ఉందని ఎప్పుడూ ఆలోచించరు. మన లోపాన్ని ఎప్పుడు గుర్తించరు, మన లోపాన్ని ఎప్పుడు బయటపెట్టరు. బైబిల్ ఒక మాట ఉందని చక్కని మాట చూపించి నేను ముగించేస్తాను. అన్నగారు సిద్ధంగా ఉన్నారో, చక్కని మాట చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం తీశారా, 13వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం అని చూద్దాం. క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఆ కాలమందు దాను వంశస్థుడును జకరియ పట్టణస్థుడునైన మానోహను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలే కనుపు లేక ఉండెను. యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు. నువ్వు గర్భవతివై కుమారుణ్ణి కందువు. చాలా మంచి ఆపర్చునిటీ. గర్భం వచ్చిన తర్వాత ఆడపిల్ల మగపిల్ల అని మనం విచారిస్తాం, కానీ దేవుడు కుమారుణ్ణి కందువు అని చెప్పేశాడు. రైట్? కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకుండుము. నువ్వు గర్భవతివి గనుక, నువ్వు వట్టి మనిషివి కాదు గనుక, నీ గర్భములో శిశువు ఉన్నాడు గనుక, నువ్వు వట్టి మనిషివి కాదు గనుక నువ్వు ఆహార నియమాలు పాటించాలి. ఎందుకు పాటించాలి అంటే, నువ్వు తిన్న ఆహార పదార్థాలు పేగు ద్వారా నీ బిడ్డకు చేరుకుంటాయి. నీ తిన్న ఆహార పదార్థాలు పేగు ద్వారా నీ బిడ్డ కూడా స్వీకరిస్తుంది. చూడండి, గర్భవతి అయిందనేసరికి వెంటనే బజారుకి వెళ్తాడు. బజారుకి వెళ్ళి చక్కనటువంటి సీనరలన్నీ తీసుకొస్తారు, చిన్నపిల్లల బొమ్మలన్నీ తీసుకొస్తారు, ఇంటి చుట్టూ అంటించుకుంటారు. ఎందుకంటించుకుంటారంటే తల్లి చూసే చూపు బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లి యొక్క మానసిక స్థితి బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. తల్లి తాగే పానీయాలు కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తాయి. తల్లి తాగే మద్యము కూడా బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది. ఇదిగో బైబిల్ చెప్తుంది, నువ్వు గొడ్రాలువు కానుపు లేకపోయాను, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండి తల్లిగా, నువ్వు జాగ్రత్తగా ఉండి ఎందుకు చెప్తున్నాడంటే, ఏమండి, ఆడవాళ్ళు అనేసరికి, స్త్రీమూర్తులు అనేసరికి భూదేవికి ఎంత గొప్ప విలువనిచ్చాడో, మొదటి మానవుడైన ఆదాముని దేవుడు భూగర్భములో నుంచి ఎలాగైతే నిర్మాణం చేసి భూమి మీదకి రప్పించాడో, అలాగే తల్లి గర్భములో కూడా మానవుని నిర్మించటానికి, మానవ నిర్మాణానికి చక్కని కర్మాగారంగా తల్లి నీకు కడుపులో దేవుడు తన హస్తాలతో నిర్మిస్తున్నాడు. ఇలా నిర్మిస్తున్నప్పుడు తల్లిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. తల్లిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఇవేమి తీసుకో బైబిల్ చెప్తుంది. చూడండి ఏమని చెప్తుందో, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ,
ద్రాక్షరసమునే గాని ఎందుకు ద్రాక్షరసం త్రాగకూడదంటే నీ గర్భములో ఉన్న బిడ్డ కూడా పేగు ద్వారా ఆ ద్రాక్షరసాన్ని తాగుతే వాడు బయటికి వచ్చిన తర్వాత వాడు మద్యపానీయుడైపోతాడు. ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము అపవిత్రమైన దేనినైనను తినకుండము నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు అన్నాడండి. ఏంటి మొన్న ఇంటర్నేషనల్ రిపోర్ట్లో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటపెట్టారండి. ఒక సెన్సేషనల్ న్యూస్ బయటపెట్టారు. ఏంటి సెన్సేషనల్ న్యూస్? బైబిల్లో అద్భుతమైనటువంటి మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. వ్యసనముల వలన నా ప్రాణము నీరై పోయెను. వ్యసనముల వలన నా ప్రాణము నీరై పోయెను, నీ వాక్యము చేత దానిని స్థిరపరుచుము అని బైబిల్లో ఉంది, కీర్తన గ్రంథంలో. వ్యసనముల వలన ప్రాణం ఏమైపోతుంది? గర్భవతి అయిన వెంటనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసిన వెంటనే బ్లడ్లో కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, హిమోగ్లోబిన్, ఇలా రక్తంలో కణాలు ఉంటాయి. ఈ కణాలు కోసం ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత మనం అందరం తెలుసుకున్నాం లేదా? కరోనా వచ్చిన తర్వాత కణాల కోసం తెలుసుకున్నాం, కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ కోసం తెలుసుకున్నాం, కరోనా వచ్చిన తర్వాత మరి ఐసోలేషన్ కోసం తెలుసుకున్నాం. ఈ మాటలు ఎక్కువ వింటూ ఉన్నాం, అవునా? కరోనా వచ్చిన తర్వాత వ్యాక్సిన్ రాకపోయినా, మందు రాకపోయినా సరే అందరూ కూడా రికవర్ అయ్యి ఇంటికి వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? తెల్ల రక్త కణాలు అనేసరికి ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ బాగుంటే కరోనాని జయించి ఇంటికి వస్తున్నాడు. ఇమ్యూనిటీ పవర్ లేకపోతే మూట కట్టి బయట పడేస్తున్నారు, తెలుసా? ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి, లేకపోతే మూట కట్టి పడేస్తారు. ఇప్పుడు వ్యసనముల వలన రక్తం ఏమైపోయింది? నీరైపోయింది. రక్తము నీరైపోయింది అంటే నీలో ఇమ్యూనిటీ పవర్ మొత్తం పోయింది. ఆ రక్తము గడ్డ కట్టాలి. గడ్డ కట్టిన తర్వాత బిడ్డగా మారాలి. బిడ్డగా మారిన తర్వాత 9 మాసాలు ఆరోగ్యవంతుడుగా ఉండాలి అంటే నువ్వు వ్యసనాలు మానాలి. తల్లిగా నువ్వు వ్యసనాలు మానాలి. తల్లి కాబోతున్న నువ్వు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. నువ్వు త్రాగకూడదు అంటే ఈరోజు ఇంటర్నేషనల్గా ఆలోచిస్తే మద్యాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్న వారిలో ప్రథమ స్థానములు ఆడవాళ్ళు ఉన్నారటండి. నిజం, ప్రథమ స్థానంలో ఆడవాళ్ళు ఉన్నారు. గుప్పు గుప్పుమని పొగలు కాల్చేస్తున్నారు. అది సరిపోక బ్రెయిన్ షుగర్ని, అది సరిపోక భయంకరమైనటువంటి వాటిని అన్నిటినీ తీసుకొచ్చి బాగా బానిసలైపోయారు ఈరోజు. వీళ్ళందరి కోసం ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో తల్లిగాను జాగ్రత్త తీసుకోకపోవడం వలన, కణ సముదాయం సరిగ్గా లేకపోవడం వలన, కణాలు సరిగ్గా లేకపోవడం వలన, రక్తం కట్టకపోవడం వలన ఈరోజు అంగవైకల్యంతో పడుతున్నారు అంటే దానికి కారణం తల్లి కాదా? ఆదామును అంగవైకల్యంతో పుట్టించాడా దేవుడు? అవ్వమ్మను అంగవైకల్యంతో పుట్టించాడా? లేదు. ఆదాముకు లేని అంగవైకల్యం, ఆదాము అవ్వమ్మకు లేని అంగవైకల్యం, వాళ్ళ గుడ్డితనం లేదు, మూగతనం లేదు, చెవిటితనం లేదు, ఏతనం లేదు. ఒక దైవత్వం మాత్రమే ఆనాడు ఉంది. ఇవేమి అంగవైకల్యంతో మొదటి మానవుని పుట్టించినప్పుడు ఎందుకు అంగవైకల్యం వచ్చింది అంటే తల్లిగా నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు నువ్వు తీసుకోలేదు, తెలుసా? పైపు వచ్చి ఎవరి మీద నిందేస్తాడు? మళ్ళీని పైపు వచ్చి దేవుడా ఇలాంటి కుమారుని ఇచ్చేవాడు దేవుడా, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నావా? లేదు. కొంతమంది మంచోళ్ళు ఉంటారండి, మంచోళ్ళున్నా మందు తాగపోయినా, సిగరెట్ తాగపోయినా, ఇలాంటి వ్యసనాలు ఏమీ లేకపోయినా అంగవైకల్యంతో ఎందుకు పడుతున్నారండి? ప్రకృతి బాగాలేదు. మా రాజమండ్రి ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంటుందండి, ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను,
అధికారు లంచాలతో కూడుకుపోయి అధికారు లంచానికి ఇష్టపడిపోయి ఆ లంచానికి వెళ్ళిపోయి పేపర్ మిల్లు అనే దాన్ని అక్కడ ఉండకూడదు యాక్చువల్లీ ఈ పేపర్ మిల్ నుంచి వచ్చేటువంటి కలుషితమైనటువంటి గాలి కలుషితమైనటువంటి పొగ ఈ పొగ అంతా కూడా చెట్ల దగ్గరికి వెళ్లి చెట్లమే చూసాం అనుకోండి అంతా కూడా తెల్లగా ఉంటదండి పచ్చగా ఉండవలసిన చెట్టు అంతా తెల్లగా ఉంటదండి ఒక్కసారి చెట్టులాగు దులిపాం అనుకోండి కింద అంతా కూడా బూడిద రాలిపోద్ది బూడిద ఆ బూడిదను మనిషి పీలుస్తుంటే ఆ బూడిదను శ్వాసగా తీసుకుంటుంటే ఆ శ్వాసగా తీసుకుంటున్నటువంటి గర్భవతులు అక్కడ ఉంటే అక్కడ ఉంటే ఆ గర్భవతులు అక్కడ ఉండడం వలన వాళ్ళ అంగవైకల్యం వస్తుంది ప్రియమైన వాళ్ళరా తెలుసా ఓషే గ్రంథం 4వ అధ్యాయము ఓషే గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ఒకసారి ఓషే గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి ఆనాడు వాతావరణంలో కొద్ది కొద్ది మార్పులు ఈనాడు వాతావరణం మొత్తం కలుషితం మొత్తం కలుషితం మన కరోనాలో లాక్డౌన్ పెట్టడం వలన ఢిల్లీలో ఎంత కాలుష్యం తగ్గిందో చెప్పారండి అక్కడ ఒకరోజు బైకుల వలన ఒకరోజు కార్ల వలన ఒకరోజు మోటార్ బైకుల వలన ఎంత కాలుష్యం అక్కడ ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఏమండి కాలుష్యం ఇజ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి అప్పుడే అంత మాట అన్నాడంటే ఇప్పుడు ఇంకేం మాట అనాలే అప్పుడే వాతావరణం పాడైపోతే ఇప్పుడు ఏం మాట మాట్లాడాలి చూడండి అక్కడ పాయింట్ చెప్తున్నాడు సత్యమును సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి దేశమందు ఏం లేవట ఏం లేవు సత్యము లేదు అనగా వాక్యము లేదు వాక్యం లేదు సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాజ్యమాడుచున్నాడు గొడవాడుతున్నాడట గొడవాడుతున్నాడట ఏమంటే గొడవాడడం మనకే తెలుసు అనుకుంటున్నావా ఆయన గొడవాడడం తెలుసు తెలుసా వాజ్యమాడుచున్నాడు అబద్ధపు సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయను ఏటి వాడుకేటి చిన్నపిల్లలు కాగేసి వాడుకేటి నాయన అంటే పొద్దున్నే లెగిస్తాం చింపురు దుట్టు శుభ్రంగా దువ్వుకుంటాం పళ్ళు పారపళ్ళు తోమేసుకుంటాం పాచి తీసేసుకుంటాం శుభ్రంగా స్నానం చేసేస్తాం ఇవి అనుదిన వాడుకులు కానీ సమాజం ఏ వాడుకైపోయింది అబద్ధపు సాక్ష్యము పలుకుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక ఆయను ఏమి లేకపోవడం వలన వాడుకైని ఏమి లేకపోవడం వలన ఇవన్నీ కూడా విజృంభిస్తున్నాయి సమాజములో దేశములో ఏమి లేకపోవడం వలన వీటన్నిటికీ స్థానం వచ్చింది ఒక్కసారి ఆలోచించండి సత్యం ఎక్కడుందో అక్కడ అపవిత్రత ఉండదు సత్యం ఎక్కడుందో అక్కడ అబద్ధపు సాక్ష్యం ఉండదు సత్యం ఎక్కడైతే విస్తరిస్తుందో సత్యం ఎక్కడైతే దాన్ని విస్తరింపజేస్తారో అక్కడ దేశం సత్యశ్యామలంగా ఉంటుంది ఏది లేకపోవడం వలన ఈరోజు సమాజం ఇలాగైపోయిందో ఒక్కసారి విచారించండి ప్రియమైన వాళ్ళరా సత్యం లేదు సత్యం లేదు సత్యం బోధించిన వారిని సత్యాన్ని ప్రకటిస్తున్న వారిని అంగీకరించరు మాకు అసత్యమే కావాలి మాకు అసత్యమే కావాలి మాకు సత్యం వద్దు అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలి అబద్ధాలు చెప్పాలి దేవుని సన్నిధిలో కూడా ఎన్ని పచ్చి అబద్ధాలండి మైకు పట్టుకున్నారంటే అబద్ధాలు తెలుసా వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలన్నీ నిజాలు అనుకుంటున్నారా తప్పు తప్పు
ఇంకేమన్నా చూడండి, దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నము వేసెదరు మానక నరహత్య చేయదురు. కాబట్టి ఇగో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దేశమట ఏడుస్తుందట. ఎవరు ఏడుస్తున్నారు? దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. మనుషులందరూ ఏడుస్తున్నారట, ఏమండి, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా నశించి పోతున్నవి. చూసారా ఏమండి, సముద్ర మత్స్యములు ఎలా నశించిపోతున్నాయి అంటారా? ఇప్పుడు డిస్కవరీ ఛానల్ చూడండి ఒకసారి, సత్యాలన్నీ మీ కళ్ళ ముందు కనబడతాయి. ఏమండి, షిప్లో వెళ్తారు, షిప్లో వెళ్ళిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లో, ఆ ప్లాస్టిక్ వల్లో, ఆ ప్లాస్టిక్ సంబంధించినవన్నీ కూడా, ఏం చేస్తారంటే సముద్రంలో పడేస్తారు. ఈ సముద్రంలో పడేసిన తర్వాత అవి మోగజీవులు కదా, అవి మోగజీవులయ్యి దాని ఆకలి తీర్చుకుందామని దాని కడుపులోకి ఆ ప్లాస్టిక్ కవర్లన్నీ వెళ్ళిపోవడం వలన, అందులోకి వెళ్ళిపోవడం వలన ఆ మత్స్యములు ఏమైపోతున్నాయో చెప్పాడు ప్రియమైన వాళ్ళరా. మత్స్యములు ఏమైపోతున్నాయి? అనారోగ్య సమస్య వచ్చి చనిపోతున్నాయి. అంటే దానికి కారణమేంటి? నీ స్వార్థం తెలుసా, నీకున్న వ్యసనాలు, నీకున్నటువంటి ప్రతీది కూడా ఈ ప్రకృతిని నాశనం చేస్తున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈ ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు వస్తున్నాయంటే, ఈ ప్రకృతిలో ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఇలాంటి భయంకరమైనటువంటి దినాలు చూస్తున్నాము అంటే ప్రియమైన వాళ్ళరా, దానికి గల కారణం ఏంటో తెలుసా? మనమే ప్రియమైన వాళ్ళరా, మనమే. ఏ దేశంలోనైతే సత్యానికి ఎక్కువ స్థానం ఉంటుందో, ఏ ప్రాంతంలోనైతే సత్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారో, సత్యాన్ని అభివృద్ధి పరుస్తారో, సత్యానికి విలువనిస్తారో, నిజాయితీగా బ్రతకడానికి వాళ్ళు పూనుకుంటారో, ఆ దేశం సత్యశ్యామలంగా ఉంటుంది. అందుకనే సువార్త ప్రతి ప్రాంతములో కూడా దేవుడు ప్రకటించమన్నాడు. ఆ సువార్త కడ్డుకోవడం వలన, ఆ సువార్తను బయటికి రానియకపోవడం వలన, ఆ సువార్తను సమాజంలో ప్రకటించనీయకుండా చేయడం వలన ఈరోజు అన్యాయం పెరిగిపోతుంది. అన్యాయానికి కొమ్ములు వచ్చినాయి. దాని వలన దేశస్తులందరూ నష్టపోతున్నారు. దేశస్తులందరూ కూడా ఇదిగో భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి. నిజం, ఒక ప్రాంతంలో అయితే శుద్ధ నీరు అంటే అంతా శుద్ధ నీరండి, అంతా కూడా శుద్ధ నీరు. ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లో అంగవైకల్యుడు ఉంటాడు, ప్రతి ఇంట్లో. వాళ్ళు మహా అయితే 20-25 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకరట వాళ్ళు. కారణం వాతావరణంలో భయంకరమైనటువంటి మార్పులు. దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, దేవుడు ఎంతో వేడుకుంటున్నాడు. అమాయకులు చచ్చిపోతున్నారు, దుర్మార్గులు చేస్తున్నటువంటి పనులకు అమాయకులు ఎంతోమంది బలైపోతున్నారు, అమాయకమైనటువంటి పశువులు బలైపోతున్నాయి. ఇవన్నీ బలైపోవడానికి కారణం మనిషి అయితే, ఆ మనిషిని మాత్రం టార్గెట్ చేసి, మనిషి ఎందుకురా ఈ పాపం చేస్తున్నావని మాత్రం అడగడు, కానీ దేవుణ్ణి మాత్రం నిందించడానికి మాత్రం బయలుదేరతాడు. తెలుసా ప్రియమైన వాళ్ళ, సత్యాన్ని గ్రహించండి. అమూల్యమైనటువంటి మాటలు మీ ఆత్మలు వెలిగించాలనేటువంటి ఉద్దేశముతోనే ప్రతి ఒక్కరు కూడా బోధించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్న కూడా సిద్ధంగా ఉన్నాడు, చక్కని మాటలు మరి మనకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి చెప్తే ఆయనకి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. కైనా మన కాట్రవల్లిపల్లి ప్రాంతంలో ఉన్న సంఘానికి అమూల్యమైనటువంటి మాటలను తెలియపరిచి సత్య మార్గంలో మిమ్మల్ని నడిపించాలని ఆయన బిజీ షెడ్యూల్ను కూడా పక్కన పెట్టి మన దగ్గరికి వచ్చి వాక్యాన్ని బోధించడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి అన్నగారికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వేల మా పరలోకపు తండ్రి, నాయన నీ కృపతో నీ ఆలోచనలతో మొదటి మానవుడైన ఆదాముకి అంగవైకల్యం లేదు. రాను రాను మానవుడు దేవునికి దూరమైపోయిన ఆయన చేయకూడని దుర్మార్గపు పనులు చేసి, ఇదిగో నాయన నువ్వు జాగ్రత్తలు చెప్పినా జాగ్రత్తలు ఎన్నో చెప్పినా నాయన వీళ్ళు వింటలేదు ప్రభా. నాయన నీ కృపతో ఎంత మొత్తుకున్నావా సరే వినలేదు ప్రభా. ఇదిగో భయంకరమైనటువంటి దినాలలోకి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మేము తెచ్చుకున్నాం తండ్రి. భూమిని మా చేతికి అప్పగించావు నాయన, ఈ భూమిని సర్వనాశనం చేసేసాం. ఇప్పటికైనా దేవా మా తప్పులు మన్నించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించు అని నీ పాదాల దగ్గరికి వస్తలేదు తండ్రి. ఇప్పటికీ ఎప్పటికీ కూడా నేను వ్యతిరేకంగానే బతుకుతున్నాడు ప్రభువా. నాయన మా పాపాలను క్షమించండి, పసిపిల్లల పట్ల నీ కృపను అనుగ్రహించండి. నోరు లేని మోగ జీవులు ఎన్నో ప్రభువా నశించిపోతున్నాయి ప్రభువా. మానవ మనుగడ దాని మీద ఆధారపడి ఉందని తెలియక ప్రభువా ఈరోజు వాళ్ళన్నీ నశించిపోతున్నా. నేను బాగున్నానులే, నా కుటుంబం బాగుందిలే, నేను బాగా సంపాదిస్తున్నానులే, నా కుటుంబానికి ఏ లోటు లేదు అనుకుంటున్నాం ప్రభువా. నాయన లోకం బాగుంటే మేము బాగుంటాం, లోకంలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంటే మేము కూడా ఆరోగ్యంగా ఉంటాం ప్రభువా. పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని కృపను అనుగ్రహించండి నాయన. తర్వాత మాట్లాడబోతున్న నీ దాసునికి ప్రభువా నిండైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు ప్రభా. మా హృదయానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలను ప్రభా నీ కుమారుడు బోధించడానికి తగిన సమయాన్ని సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.